आदाब नाजिन, जरा बटीएस न्यूज में मैं आपका खैर मकदम करता हूँ। साबिका एमपी कोंडा विश्वेश्वर रेड्डी, जो के बीजेपी नेशनल वर्किंग कमेटी के रुकन है, जिला संगारेड्डी के जहराबाद में मुनक्किदा महाजन संपर्क का अभियान में मेहमान खुसूसी की हैसियत से शिरकत की। बीजेपी कायदीन और कारकुनान ने विलेज हुगेली जहराबाद टाउन के सटकार फंक्शन हॉल तक एक बड़ी बाइक रैली का एहतिमाम किया। इस मौके पर डिस्ट्रिक्ट बीजेपी प्रेसिडेंट नरेंद्र रेड्डी, बीजेपी स्टेट वर्किंग कमेटी मेंबर दामोदर रामचंद्र, डिस्ट्रिक्ट ऑफिशियल स्पोक पर्सन सुधीर कुमार, डिस्ट्रिक्ट वर्किंग कमेटी मेंबर नौबाद जगन, कन्वर्नर जनार्दन रेड्डी, पार्टी टाउन प्रेसिडेंट श्रीनिवास गुप्ता, लीडर एकनाथ पाटिल, सुधीर बंदारीनाथ पुरी, विनाश प्रशांत जगन पुला, संतोष मलिक, अर्जुना पाटिल, श्रीनिवास रेड्डी इनके अलावा और दिगर ने की शिरकत। आइए देखते हमारे नुमाइंदे की एक खास रिपोर्ट। మరి మండల్ యువకులు కార్యకర్తలు కోహీర్ కార్యకర్తలు వచ్చిండ్రా, ఇక్కడ వచ్చిండ్రా, కొంచెం సపోర్ట్ చేస్తామని చూడగా అట్లనే మొగుడంపల్లి వచ్చిండ్రా, కొంచెం సపోర్ట్ ఇవ్వబడతదా? ఆ గాస 30 ఏళ్ల సంధి, 40 ఏళ్ల సంధి, 50 ఏళ్ల సంధి, అంతకుముందు సంఘ ఉండే అప్పటి సంధి, ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ పార్టీ, అంతకుముందు సంఘ్ ఇక్కడ అధికారంలో లేకుండే అయినా కూడా ఇంతమంది పెద్దలు
ఎన్కట్ సంధి ఇక్కడ ఉన్నారంటే అది నిజంగా పెద్ద గొప్ప విషయం వేరే పార్టీల రెండేళ్ళు లేకుంటే ఇటు దుంకు అటు దుంకు అధికార పార్టీకి దుంకు ఉన్న అధికార పార్టీ అయితే రెండేళ్ళు అధికారం లేకుంటే ఉన్నోళ్ళు పార్టీయే నాశనం అయిపోతది ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు అధికార పార్టీ ఏది ఉంటే దానికి దుక్తారు కానీ కానీ ఇంతమంది సీనియర్ బీజేపీ నాయకులు 60 ఏళ్ల సంధి ఎందుకున్నారు ఎందుకంటే ఒకటే ఒక పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు ఇంకో పార్టీ కూడా ఉన్నది భారతదేశంలో సిద్ధాంతం తోటి ఉన్న పార్టీ అది కమ్యూనిస్టులు కానీ సిద్ధాంతాలు లక్షణాలు అమ్ముకొని దొర పార్టీకి మద్దతు ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఉన్న పార్టీ తెలంగాణకు సిద్ధాంతాలతో నడుస్తున్న పార్టీ ఏకైక పార్టీ బీజేపీలు ఉన్నారు అందుకే ఇంత మంది ఎన్కట్ సంధి నాయకులు ఉన్నారు ఆ సిద్ధాంతాన్ని చూసుకొని ఎంతో మంది యువకులు మహిళలు విద్యార్థులు ఉద్యోగులు ఈ నడుమ జాయిన్ అవడం మొదలుపెట్టిండు నిజంగానే ఒక సిద్ధాంతమున్న పార్టీ వేరే పార్టీ నడువు మీ సిద్ధాంతం ఏందంటే అటు ఉన్న అధికార పార్టీ టిఆర్ఎస్ అంట ఇప్పుడు పేరు మార్చుకున్నాడు సిద్ధాంతం ఏందంటే వాళ్ళకి ఒక్క నడుగుతే ఒక్కనికి వాళ్ళ సిద్ధాంతం ఏందో వాళ్ళకే తెలియదు వాడు అంటాడు తెలంగాణ సాధించుడు అది సిద్ధాంతం కాదయ్యా లక్షణం తెలంగాణ వచ్చింది ఇప్పుడు తెలంగాణ వచ్చింది మీ సిద్ధాంతం ఏందంటే వాడిని ఎత్తిగొక్కుంటాడు సీనియర్ నాయకులు మంత్రులు నడువు మీ సిద్ధాంతం ఏందో తెలియదు అట్లనే కాంగ్రెస్ పార్టీల మీ పార్టీ సిద్ధాంతం ఏందంటే ఒక్కనికి తెలియదు వాడు అంటాడు దేశానికి కొరకు అంటాడు ఒకదేనో బహుజనులకు అంటాడు ఇంకోటేమో సెక్యులర్ అంటాడు నువ్వు ఒక లీడర్ని అడుగు ఇంకో పీసీసీ అడుగు ఇంకో జనరల్ సెక్రటరీ అనుకో ఒకనికి సిద్ధాంతం తెలియదు సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న పార్టీ కేవలము బీజేపీ మాత్రమే అందుకే ఇంతమంది ఆ సిద్ధాంతం నరేంద్ర మోడీ గారిని అవమానం
మరి ఇలాంటి చర్య చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి మరి మన రాష్ట్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ మనవి చేస్తా ఉన్నా మీకు రెండు నిమిషాలు సమయం ఇవ్వలేదు కాబట్టి రెండు మూడు నిమిషాలు చెప్తాను మీకు అడవికి పోయి అక్క చెల్లెమ్మలు మరి కట్టలు కొట్టడానికి ఇబ్బంది అయిందని గ్యాస్ కోసం ఉజ్వల యోజనలో పథకం కింద మరి గ్యాస్ సిలిండర్ మరి స్టవ్ ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ప్రధానంగా మరి బేటీ పడావో బేటీ పడావో స్కీమ్ కూడా మరి మీ గురించే ఆడపిల్ల చదువులకు పెళ్లిలకు మరి చాలా విషయాలు ఈ యొక్క బాత్రూంలో గుంతలు కానీ బాత్రూమ్ ఇంకొక గుంతలు కానీ మరి ఇస్తున్న ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం మరి గ్రామాలకు సంబంధించి 14/15 ఫైనాన్స్ కింద మరి సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైన్స్ కానీ లైట్లు కానీ వైకుంఠ ధామాలు కానీ రైతు వేదికలు కానీ శ్రీరామ్ नरेंद्र मोदी गारी नायकत्व एपी नड्डा गारी नायकत्व बंडी संजय गारी नायकत्व महाजन संपर्क अभियान भागल का जहीराबाद मुख्य अतिथि अतिथि कोंडा विश्वेश्वर गारी जहीराबाद पार्टी मुख्य नायक कार्यकर्ता अभिमान स्वागत प्रधानमंत्री नरेंद्र मोदी गारी नायकत्व में 9 संवत्सराल देश अभिवृद्धि साधि केन्द्र पार्टी पीप मेरे को महाजन संपर्क अभियान मन इन निर्वहित जो मन तेलंगा राष्ट्र को